జాతి సమగ్రత అభివృద్ధి కొరకు కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా సమిష్టిగా కలిసి కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి జాతి గౌరవం ఉట్టిపడేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి సాయుధ దళాలు నిర్వహించిన సాంప్రదాయ సమ్మాన్ గార్డ్ ఆఫ్ ఆనర్ మార్చ్ పాస్ట్ వందనాలను స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేసి జిల్లాలో అమలవుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ నిస్వార్థ నిరుపమాన త్యాగాలతో నేటి తరానికి స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించిన మహనీయులకు వినమ్ర అంజలి ఘటించి కృతజ్ఞతలు తెలియచేశారు. స్వాతంత్ర సమరంలో ప్రజలంతా ఏకత్రాటిపై నిలిచి పోరాటం జరిపిన రీతిలోనే నేడు మానవాళికి పెనుముప్పుగా సవాలు చేస్తున్న కరోనా మహమ్మారిపై మరోమారు సమిష్టిగా ఉద్యమిద్దామని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం సత్వర అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్న కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తూ వాటి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. జిల్లాను అన్ని రంగాలలో ముందు నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి మంత్రి కృష్ణదాస్ ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులకు ఈ దేశ ప్రజల ప్రాణ రక్షణ కోసం ఉండేటటువంటి జవాన్లకు హృదయపూర్వక 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదర సోదరిమణులారా, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు దేశభక్తులు తమ వీరోచిత పోరాటాలు నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతిని వార్తావాణిని మనకు అందించారు. వారందరికీ ముందుగా వినమ్ర అంజలి ఘటిస్తూ వారి ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి ప్రణాళికమవుదాం. స్వాతంత్ర సమరంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు దేశభక్తులు తృప్తిగా పాల్గొన్నారు. బ్రిటిష్ స్తంభపాలనపై విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరావు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సాగించిన వీరోచిత సాయుధ పోరాటం జాతి చరిత్రలో మహోద్గర ఘట్టం. జాతి సగర్వంగా పురోజనంలా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు ప్రత్యేక పరిస్థితులు జరుపుకుంటున్నాం. మానవాళి మణిగడికు సవాలు విస్తృతూ వెన్నెముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ ని అరికట్టేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నాం. నాడు దేశ స్వేచ్ఛ కోసం జాతి యావత్తు ఏ విధంగా ఏకత్రాటిపై నిలిచి స్వాతంత్ర పోరాటం జరిపిందో అదే స్ఫూర్తితో నేడు కోవిడ్-19 పై జరుపుతున్నటువంటి సమరంలో కూడా మరోమారు ప్రజలందరూ సమిష్టిగా ఉద్యమిద్దాం. కనిపించని శత్రువుపై జరుపుతున్న ఈ పోరాటంలో అవగాహన క్రమశిక్షణలే మనకు తెలియలేని ఆయుధాలని, స్వీయ నియంత్రణ అప్రమత్తత స్వయం మనాలే మనకు రక్షణ కవచాలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ప్రజా సంక్షేమం శక్తరాభివృద్ధి లక్ష్యాలుగా భారత ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రధాన సంస్థలను జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. వివిధ ప్రభుత్వ పథకాలు లబ్ధిని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సమితి భాగస్వామ్యంతో మన జిల్లా అన్ని రంగాల్లో ప్రతిపదంలో పురోగమిస్తున్నాం. అనంతరం ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో 20 ప్రభుత్వ శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శనను, హైస్కూల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి పూరిత సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ శకట సాంస్కృతిక ప్రదర్శనలకు ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి కృష్ణదాస్ ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన తిలకించారు. ఈ వేడుకలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, కలెక్టర్ సి హరికిరణ్, ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ సుమిత్ గరుడ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవ్వులూరి దొరబాబు, రాష్ట్ర దృశ్య కళల చైర్మన్ కె శైలజ, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,
కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజుబాబు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీషా, జి రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓసి హెచ్ సత్యబాబు, కాకినాడ ఆర్డీఓ ఏజీ చిన్నికృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతులుగా ఎం కృష్ణమూర్తి, పి సుధేష్ణ వ్యవహరించారు. జరుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్న చిన్న చిన్న చిత్రాలతో వచ్చు లేదా ఇంకమాపతి శాఖకి సమాధానం అందించిన వెంటనే వచ్చి మీకు సహాయపడగలరని తూర్పుగోదావరి జిల్లా వారికి అందరూ చూస్తున్నాం కానీ కనకాల గురువుగా వారికి ధన్యవాదాలు. హలో, మీకు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి, అది ఏమిటంటే ఎక్కడైనా చెత్త ప్రమాదాలు జరిగి చూడండి, పొగల బయటకి గదిలోది బయటికి తీయడానికి అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద ఉపయోగపడుతుంది అండి, కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్ అది.